मियापूर भू कुंभकोण में रंगारेड्डी जिला कलेक्टर अमय कुमार पै सीएस चर्यलनी बीजेपी एमएलए रघुनंदन राव डिमांड चेशारु। सर्वे नंबर 78 की संबंधी भूमुल केटायिंपुलो रंगारेड्डी जिला अमय कुमार पक्षपात धोरणि चूपिंचारनि विमर्शिंचारु। 8 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఒక న్యాయం, 40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయమా అని ప్రశ్నించారు కలెక్టర్ అమయ్ కుమార్. అందరికీ ఒక న్యాయం చేయరాని అన్నారు. తమ లేఖను ఫిర్యాదుగా పరిగణించి కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని సిఎస్ ను కోరారు. తమకు 10 రోజులు సమయం ఇస్తే మియాపూర్ భూ కుంభకోణంపై మరింత సమాచారం ఇస్తామని రఘునందన్ రావు పేర్కొన్నారు. మీడియా ముందే సిఎస్ కు ఫోన్ చేసిన రఘునందన్ రావు అపాయింట్మెంట్ కావాలని కోరారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తామని తెలిపారు. సోమేష్ కుమార్ సిఎస్ గా ఉన్నప్పుడు తన ఫోన్ కాల్ అటెండ్ చేయలేదని, ఆయన తెలంగాణ నుండి రిలీవ్ అయ్యాక కాల్ చేయగానే లిఫ్ట్ చేశారని అన్నారు. సర్వే నంబర్ 78 లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి సిఎస్ 7 సిఎస్ 9 సిఎస్ 14 లకు సంబంధించిన భూముల విషయంలో ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అనేది ఇది చట్టం ఆమోదించదు. ఇట్లాంటి డిస్క్రిషన్ చూపిస్తే మీరు ప్రాసిక్యూట్ చేయాలి, ఎందుకు ప్రాసిక్యూట్ మిమ్మల్ని చేయకూడదు అనేది మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఒకరి పట్ల స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసి ఇంకొకరి పట్ల స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేయలేదు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని అమ్ముకోవడానికి ఆస్కారం కల్పించిండ్రు అని చెప్పి నేను పోయిన ప్రెస్ మీట్లో చేసినటువంటి ఆరోపణకి కట్టిపడుతూ కంటిన్యూ చేస్తూ కొత్తగా వచ్చినటువంటి చీఫ్ సెక్రటరీ గారికి ఈరోజు మీ ద్వారా బహిరంగంగా ఒక లేఖ పంపిస్తా ఉన్నాను. అమ్మ, మీరు చీఫ్ సెక్రటరీగా మొన్ననే బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు చేసినటువంటి పొరపాటు అనుకుంటారా, తప్పు అంటారా, తెలిసి చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, లేకుండా అనుకోకుండా జరిగిందా? 8 ఎకరాల విషయంలో స్పెషల్ లీవ్ పిటిషన్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఫైల్ చేసినారు, 40 ఎకరాల విషయం లోపల స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేయలేదు కాబట్టి ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్స్ గిట్ట అన్నీ మీకు ఎట్లాగో మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వరు. ఎందుకంటే మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలం కాబట్టి మాకోసం ముఖ్యమంత్రి కార్యాలయం తెరుచుకోదు, అట్లీస్ట్ చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయం అయినా తెలుసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రయత్నం చేసి, వారు బాగా బిజీగా ఉన్నారు, అంటువ్యాధులు ఎట్లా ప్రబలుతా ఉన్నాయి, ప్రజల్ని అంటువ్యాధుల నుంచి ఎట్లా కాపాడాలి అనే విషయం లోపల బాగా కష్టపడుతున్నందుకు చీఫ్ సెక్రటరీ గారిని అభినందిస్తూ, మేడం మీ దృష్టికి బహిరంగంగా మీడియా మిత్రుల ద్వారా ఒక ఓపెన్ లెటర్ ద్వారా నేను హఫీజ్పేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 78లో ఉన్నటువంటి 40 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఒక ప్రైవేట్ కంపెనీ అపార్ట్మెంట్లు విల్లాలు కట్టి అమ్ముకుంటున్నది. దాని విషయంలో మీరు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తారని, చేయాలని చట్టం చేసేటువంటి ఒక శాసనసభ్యునిగా విషయం మీ దృష్టిలో లేదనుకొని మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ బహిరంగ లేఖను మీకు పంపిస్తా ఉన్నా. ఐ హోప్ అండ్ ఐ ఫీల్ దట్ ఈ లెటర్ మీకు ఇప్పుడే మెయిల్ ద్వారా వస్తుంది. ప్రెస్ మీట్ ముగిసిన మరుక్షణం ఈ లెటర్ ముట్టిన 10 పని రోజులలో మీరు కనీసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు, ఉత్తర్వులు ఇచ్చి ఏ రకంగానైతే 8 ఎకరాల విషయంలో ఒక జ్యువెలరీ కంపెనీ విషయం లోపల స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టులో వేసినారో ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ నెల 23వ తారీఖు రోజు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సుప్రీంకోర్టులో బెంచ్ ముందుకు వస్తా ఉన్నది కాబట్టి అట్లీస్ట్ ఆ రోజైనా ఇంకొక ఇంప్లీట్ పిటిషన్ వేసి ఈ 40 ఎకరాల విషయం లోపల కొంత అజాగరూకతతో మెదిల్లాం, కొన్ని పొరపాట్లు జరిగినాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తరఫున దీన్ని కూడా ఈ 40 ఎకరాలని కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తాం, అనుమతి ఇవ్వండి, కండోన్ డీలే పిటిషన్ తోటి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు మీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఉత్తర్వులు ఇస్తారని, ఇవ్వాలని ఒక శాసనసభ్యునిగా నేను ఈ సందర్భంగా మీకు బహిరంగంగా లేఖ రాస్తున్నాను. ఈ లేఖని మా కంప్లైంట్గా తీసుకోండి, జరిగిన పొరపాటుని సరిదిద్దుకోండి, అవకాశం ఇస్తే నిజంగా మీకు మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి ఓపిక ఉంటే దీనికి సంబంధించి మియాపూర్ భూములకు సంబంధించినటువంటి అవకతవకల పైన మీరు ఒక అన్నవర్ సమయం ఇస్తే ఒక ఎమ్మెల్యేగా ఒక న్యాయవాదిగా ఎక్కడ మనం మిస్ అవుతా ఉన్నాం, ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అన్నటువంటి విషయం లోపల అపాయింట్మెంట్ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రెస్ మీట్ తర్వాత మీడియా మిత్రులందరి సమక్షంలో మేము చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయానికి మీ అందరి సమక్షంలోనే ఫోన్ చేస్తాం, సమయం తేదీ వారు ఇస్తే ఖచ్చితంగా వారి దగ్గరికి పోతాం. ఎందుకంటే సింపుల్గా ఒక మాట నేర్చుకుంటున్నారు, మమ్మల్ని సమయం అడుగుతలేరు, మమ్మల్ని సమయం అడిగితే మేము ఇస్తాం, రావచ్చు కదా, డిస్కస్ చేయొచ్చు కదా అనేటువంటి ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్